ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం. రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నెంబర్ వన్ గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని వందల మంది సినిమా నటీనటులు తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయని గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి 7 ఛానల్స్ పెట్టాడు, ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు. ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు, కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు. ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ, ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు. ధైర్యం చేయడమే కాదు, ఈరోజు ఎవరైనా హైదరాబాద్కు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు. అనేక సందర్భాల్లో చూశాం, మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాను వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు. పెదపారు పూడ్లో కానీ తెలంగాణ నాగన్ పల్లి గ్రామాలను దత్తత తీసుకుని 25 కోట్లు ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తైతే నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను. భయం అనేది ఆయన జీవితంలో లేదు, పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలామంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ, పత్రికలు రన్ చేసే పత్రికలకు కానీ, మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ, సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసరం పోరాడే రోజులు, మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమనో, ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ. విలువల కోసరం బ్రతికాడు, ప్రజల కోసరం పోరాటాలు చేశాడు. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది పదవులుంటే సేవ చేస్తామనుకుంటాం. రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలనిచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి. 82లో మనం చూశాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి 9 నెలల్లో ఎన్టీ రామారావు